హాయ్ ఫ్రెండ్స్, నేవి ఏఎస్ఎస్ఆర్ అగస్టు 2020 బ్యాచ్ సంబంధించి ఫోర్త్ డేట్ రోజు సెకండ్ షిఫ్ట్ సంబంధించిన వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఫోర్త్ డేట్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించి కానీ, అదేవిధంగా థర్డ్ డేట్కి సంబంధించి ఆల్ షిఫ్ట్ కానీ, అదేవిధంగా సెకండ్ డేట్ సంబంధించి ఆల్ షిఫ్ట్ కానీ, వాటికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అవి చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క షిఫ్ట్ అయితే ఎగ్జామినేషన్ పేపర్ అయితే చాలా ఈజీగా రావడం జరిగింది. ఎవరైతే నేను చెప్పినటువంటి షిఫ్ట్లు అన్నీ కూడా క్వశ్చన్స్ అయితే ఒకసారి రివిజన్ చేసి ఉంటారు, వారందరికీ కూడా ఈ యొక్క షిఫ్ట్లు అయితే మ్యాక్సిమం 100% రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇది చాలా చాలా లక్ అన్నమాట. ఓకే, సో ఏ విధంగా అనేది చూద్దాం, ఏ క్వశ్చన్స్ అనేది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మనకి డిఫెన్స్ సంబంధించి ఏవైనా కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈఎఫ్జీ ఛానల్ అని సెర్చ్ చేసి చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు సంబంధించి మాక్ టెస్ట్ కానీ ఇంకేమైనా కావాలంటే www.efjhouse.com అనిలో మీకు డిఫెన్స్ సంబంధించిన ఆల్ నోటిఫికేషన్ కావచ్చు, అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియా, కోస్ట్ గార్డ్, ఇంకా అదర్ డిఫెన్స్ సంబంధించినటువంటి ఏ జాబ్స్ అయినా కానీ. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి స్పెయిన్ క్యాపిటల్ సిటీ అంటే ఏంటి అని అడగడం జరిగింది. సో స్పెయిన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి మాడ్రిడ్. ఓకే, నెక్స్ట్ చూడండి చైనా కరెన్సీ. చైనా కరెన్సీ అనేది మనకి రిపీటెడ్, ఇది క్వశ్చన్ రిపీటెడ్ అనమాట. తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ ఆప్షన్ పెట్టేస్తే 100% వాళ్ళకి ఒక మార్క్ వచ్చినట్టు. ఒక మార్క్ దగ్గర జాబ్ పోయిన వారు ఎంతోమంది ఉంటారు. అటువంటిది ఒక మార్క్ అనేది మనకి ఈ విధంగా రివిజన్ చేసుకోవడం వల్ల రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ రెమినివి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి యుఎస్బి ఫుల్ ఫామ్. ఇది ఆల్రెడీ మనకి రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్ కనుక చూస్తూ రివిజన్ చేస్తూ ఉంటారు వాళ్ళకైతే ఈజీగా అయితే ఈ మార్క్ అనేది ఏం చేస్తారు. యుఎస్బి అబ్రివేషన్ ఏంటి అంటే యూనివర్సల్ సీరియల్ బస్ అనమాట. ఓకే, యూనివర్సల్ సీరియల్ బస్. నెక్స్ట్ చూడండి పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి అనడం జరిగింది. మనకు ఆల్రెడీ ఇది కూడా రిపీటెడ్ అనమాట. సో పీడిఎఫ్ వచ్చేసి పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇది మనకు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తున్నారు. పీడిఎఫ్ అంటే ఏంటిది, యుఎస్బి అంటే ఏంటిది అండి, కొన్ని రిపీటెడే మనకి మళ్ళీ రావడం జరుగుతుంది. అది కాక మనకి సెకండ్ డేట్ రోజు కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో రిపీటెడ్గా అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు ఇంకా ఫోకస్ చేయండి. ఎవరైతే ఎగ్జామినేషన్ ఉందో నేవీ ఎంఆర్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి వీలుంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి ఆస్ట్రేలియన్ కరెన్సీ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ డాలర్ అనమాట. ఓకే, ఆస్ట్రేలియన్ కరెన్సీ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ డాలర్. ఓకే, నెక్స్ట్ చూడండి మనకి ప్రీవియస్లో ఆస్ట్రేలియా కరెన్సీ ఏంటి అని రావడం జరిగింది. ఆస్ట్రేలియా అయితే యూరో. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ చూడండి సీఎం. ఓకే, సీఎం సిక్కిం సంబంధించినటువంటి సీఎం ఎవరు అడగడం జరిగింది. ఇది మనకు కూడా ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఇది మనకి సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇది సారీ సెకండ్ డేట్ నుంచి చాలా వరకు కూడా ఫోర్త్ డేట్ రోజు రావడం జరిగింది. అది కూడా సెకండ్ షిఫ్ట్లుగా ఎక్కువగా. సో అది ఏంటంటే మనకి ప్రేమ్ సింగ్ తమంగ్. ఓకే, ప్రేమ్ సింగ్ తమంగ్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి విచ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్. ఫస్ట్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్ ఏంటి అని అంటే మనకి అప్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా డెప్త్ ఇవ్వాలంటే అది ఈ ఇయర్లో స్టార్ట్ చేస్తారని కూడా అడగచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి సల్ఫోరిక్ యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్. ఓకే, సల్ఫోరిక్ యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ అంటే ఇప్పుడేమవుతుందంటే బ్లూ లిట్మస్కి చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి రెడ్గా మారుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ రోమ్ ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. మనకి ప్రీవియస్లో అయితే మనకి ప్రీవియస్లో అంటే మనకి ఏంటంటే సెకండ్ డేట్ థర్డ్ రోజు ఇచ్చినటువంటి ఒక ఏదైతే అబ్జర్వేషన్స్లో మనకి ర్యామ్ అని అడగడం జరిగింది. ఆర్ఏఎం. ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. కానీ ఇక్కడ ఏంటంటే మనకి రీడ్ ఓన్లీ మెమొరీ. నేను ఆ ర్యామ్ గురించి చెప్పేటప్పుడు కూడా రోమ్ గురించి చెప్పడం జరిగింది. అది వింటే మీకు ఇది ఇక్కడ మార్క్ అనేది గెటిన్ చేయగలుగుతారు. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి రామ్ కిన్కర్ ఫేమస్ ఫర్ దేనికి ఫేమస్ అంటే ఫేమస్ పర్సన్ ఇచ్చేసి అతను దేనికి చిన్నవాడు అనేది మనకు కామన్గా అడుగుతున్నాడు ఒక గత ఒక 2 ఇయర్స్ నుంచి. అయితే ఇక్కడ అందులో భాగంగానే ఏంటంటే రామ్ కిన్కర్ అనేది దేనికి సంబంధించిన వాడు అంటే పెయింటర్కి అనమాట, పెయింటర్కి సంబంధించినటువంటి వాడు. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్రూనై క్యాపిటల్ సిటీ ఏంటి అంటే మనకి ఇది మాత్రం కొంచెం కొత్తగా అడగడం జరిగింది. బ్రూనై క్యాపిటల్ సిటీ అనేది, ఓకే, బ్రూనై క్యాపిటల్ సిటీ ఏంటంటే బండారి సిరి భగవాన్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఏ మ్యాన్ ఈజ్ మ్యారీడ్ టు మోర్ దెన్ వన్ వైఫ్ అంటే ఒకరికంటే ఎక్కువ వైఫ్స్ కలిగిన వారికి ఏమంటాం అంటే పాలిగ్నోని. ఓకే, పాలిగ్నోని. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్లడ్ రిలేషన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఇంటిగ్రేషన్ నుంచి, అదేవిధంగా డిఫరెన్షియేషన్ నుంచి, బైనామియల్ థియరం నుంచి, అదేవిధంగా ఇంకా యాంటీనమ్ ఒకటి వచ్చింది, అదేవిధంగా సినానమ్ ఒకటి వచ్చింది, అదేవిధంగా మనకి మ్యాట్రిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకైతే క్వశ్చన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇంకా నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. మీరు ఏంటంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయితే కొంచెం చూసుకోండి. ఓకే, సో ఈ టాపిక్స్ అనేది ఒకసారి అయితే కవర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.